తీయగా చల్లగా. ప్లీజ్ వెల్కమ్ స్నేహ. డ్రెస్సులు కళ్ళు మిరుమిట్లు కొలిపి అసలు అమ్మాయి ఎవరో కనపట్టలేదు. ఆ మెరుపులకు మాకు మనుషులు ఎవరున్నారో కనిపించట్లేదు. ఓకే, స్నేహ ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారు రచన, కీరవాణి గారి సంగీతం, సునీత కళ్యాణి మాలిక్ పాడారు. ఈ అబ్బాయి చాలా మంచోడు ఇంకదా. ఎస్, కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావని, పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని, నమ్మడానికి ఎంత బా.
కీరవాణి గారు బాగా చేసిన పాట నువ్వు చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ పాట సాహిత్యం విషయానికి వస్తే చందమామ కథలో అని మొదలుపెట్టినందుకైనా సరే ఆయన అద్భుతమైన వర్ణనలు ఇవ్వడం జరిగింది. రతనాల వరహాల బాటలో, రతనాల తోటలో, వజ్రాల మేడలో, బంగారు గదిలో అని ఊహాతీతమైన ఊహలు ఇవన్నీ. ప్రేయసి ప్రేమికులు వాళ్ళ ప్రణయ జగత్ని ఎలా ఊహించుకుంటున్నారనడానికి చంద్రబోస్ గారి అద్భుతమైన పదరూపం ఈ పాట. ఈ సాహిత్యాన్ని, ఇలాంటి సాహిత్యాన్ని ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మొదటి చరణంలో చిలక అన్న పదం వస్తుంది, అక్కడ పాడతావు చిలకే. చిలకే కొరిగి దరిగి చరిగి మురి పెంపెరిగి మరి నువ్వే నాకు ముత్తిస్తావని ఆ పదాల దగ్గర స్వరస్థానాలు సరిగ్గా చేరుకోలేదని నాకు అనుమానం. 100% నేను నోట్ చేసింది, అదే చెప్పాలనుకుంటున్నాను. మిగతా అన్ని చోట్ల కరెక్ట్గా పాడు. ముద్దిస్తానని ఆ నోట్ కొంచెం ఫ్లాట్ అయింది అనమాట అక్కడ. అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్. ఇది ఎంత మంచి గొంతు తల్లి, నీ గాత్రం ఎంత బాగుంటుందో, చల్లగా ఒక గీత గీచినట్టుగా, అంత షార్ప్గా, ప్రతి మాట చక్కగా అర్థమయ్యేటట్టుగా, ప్రతిది కూడా శ్రమపడి నేను చాలా కరెక్ట్గా పాడుతున్నాను అని. ఎలాగో పాడుతున్నావు, అది చూడడానికి కూడా పాడుతున్నట్టుగా అనిపిస్తుంది, చాలామందికి తెలియదు. స్నేహ చాలా బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. సరే వెళ్దామా. పాడుతా తీయగా చల్లగా.